చెప్పింది ఏంటంటే గతంలో మీరు పేదలకు వాళ్ళ సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తాము, మేము కట్టి లేకపోతే వాళ్ళ స్థలంలో 5 లక్షలకు ఇస్తాను. ఆ హామీ కూడా ఇవాళ తగ్గించి 3 లక్షలు చేశారు అధ్యక్ష. సార్, గౌరవనీయులు భట్టి గారు సభను తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష. ఎప్పుడు కూడా సంత జాగా ఉన్న వాళ్ళకు కూడా ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయండి అని ప్రజాప్రతినిధులు అడుగుతున్నారు. ఆర్థిక సహాయం చేస్తామని చెప్పినాం తప్పిస్తే ఎప్పుడు కూడా 5 లక్షలు అన్న ఫిగర్ ఎప్పుడు చెప్పలేదు అధ్యక్ష. దయచేసి వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి. మేము ఎప్పుడూ 5 లక్షలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పలేదు అధ్యక్ష. చెప్పుంటే సభ ముందు పెట్టమనండి, లేకపోతే కరెక్ట్ చేసుకోమనండి అధ్యక్ష. ఇట్లా సభను తప్పుదోవ పట్టించడం భావ్యం కాదు అధ్యక్ష. భవిష్యత్తులో కేసీఆర్ గారు 2018 డిసెంబర్ 11 తర్వాత గెలిచిన తర్వాత పేదవాడికి ఎక్కడ జాగా ఉంటే అక్కడే 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది, అక్కడే ఇల్లు కట్టుకోవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మందికి సొంత స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం ఇవ్వబోతోంది.